హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీ ప్రభుత్వం 5 April అయితే తల్లు లేక ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు, సో ఒక్కొక్కరికి ఎంత జమ చేస్తారు, అలాగే ఈ డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేయించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెబుతున్నారండి. ఒకవేళ చేయించుకొని వారు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. మనకు 5 April తల్లుల ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు అనేసి చెప్పాను కదా. అయితే 5 ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు, ఏంటి దానికి సంబంధించి కూడా తెలుసుకుందామండి. అయితే మనకు 5 జగనన్న వసతి దీవెనకు సంబంధించిన 2వ విడత డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఎవరు అర్హులంటే, సో ఎవరైతే విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటుంటారు కదా, అలాంటి విద్యార్థులందరికీ సంబంధించి ఖర్చుల నిమిత్తం అయితే ఈ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ అమౌంట్ అనేది విద్యార్థుల యొక్క ఖాతాల్లో కాకుండా విద్యార్థులకు సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళ యొక్క ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. అయితే ఈ అమౌంట్ అనేది 3 కేటగిరీలో అయితే విడుదల చేస్తారు. సో ఆ కేటగిరీలు ఏంటంటే, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు వచ్చేసి 7,500 రూపాయలు అయితే వేస్తారు. అలాగే మనకు ఈ ఐటీఐ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 5,000 రూపాయలు అయితే వేస్తారు. డిగ్రీ ఆపై చదువులు చదివే విద్యార్థులకు అయితే 10,000 రూపాయలు అయితే వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ వసతి దీవెన పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు 1వ విడత అమౌంట్ అనేది విడుదల చేసేసారు. అయితే ఇప్పుడు మనకు వసతి దీవెన పథకానికి సంబంధించి 2వ విడత డబ్బులు ఏదైతే ఉందో ఆ అమౌంట్నే మనకు 5 అయితే అర్హులైన విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. అయితే ఈ అమౌంట్ అనేది పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటనే చేయించుకొని ఉండాలండి. ఒకవేళ చేయించుకుని వారికి ఇంకా గడువు అయితే ఇచ్చారు, సో తప్పనిసరిగా ఆ ఒక్కటనే చేయించుకోండి. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎప్పటిలోగా చేయించుకోవాలి ఏంటి. సో ఒకసారి నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. అయితే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. జగనన్న వసతి దీవెనకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ తల్లుల బ్యాంక్ ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్పేసి సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. పథకంలో అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది తీసుకుందన్నారు. 5 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన ప్రారంభించి నగదు ఖాతాల్లో అయితే జమ చేస్తారని చెప్పేసి వెల్లడించారు. జిల్లాలో ఇంకా 3,000 మంది తల్లులు తమ ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉందన్నారు. కళాశాల యాజమాన్యంతో పాటు సచివాలయ సిబ్బంది విద్యార్థుల యొక్క తల్లులకు అవగాహన కల్పించి ఆధార్ లింక్ చేసుకునేలా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు ఈ జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉంటారో, సో వాళ్ళందరూ తమ యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ చేయాలండి. సో ఎవరైతే ఈ ఒకటనే చేస్తారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అనేది 5 అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళైతే చేసేస్తారు, లేదంటే కనుక మీ యొక్క కాలేజీల్లో ఉంటారు కదా, సో యాజమాన్యం వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు కూడా కంప్లీట్ లింకప్ చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.